వెల్కమ్ టు మై ఛానల్ మెగా ఎడ్యుకేర్. మనందరికీ ఓ విషయం తెలుసు, అదేంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మ్యాథ్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అది బ్యాంక్ ఎగ్జామ్ కావచ్చు, డిఎస్సి ఎగ్జామ్ కావచ్చు, లేదా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్, ఆర్ఆర్బి ఇలాంటివి, ఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటివి, ఏదైనా సరే మ్యాథ్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇంకా నా వీడియోస్ వచ్చేసి మెయిన్గా డిఎస్సి కోసం కాబట్టి, అంటే డిఎస్సి రాసే ప్రతి స్టూడెంట్కి యూస్ఫుల్ అవ్వాలని చేస్తున్నాను కాబట్టి మ్యాథ్స్ గురించి ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. డిఎస్సిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్జీటీ గురించి చెప్తున్నాను. ఇక్కడ డిఎస్సిలో ఎస్జీటీ జాబ్ సాధించాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది మ్యాథ్స్. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే మీరు అనుకోవచ్చు, ఏదైనా 30 మార్క్సే, మ్యాథ్స్ అయినా 30ఏ, సైన్స్ అయినా 30ఏ, తెలుగు అయినా 30, ఇలాగా మీరు ఏ సబ్జెక్ట్ అయినా 30 మార్క్సే కదా. ఇక్కడ మ్యాథ్స్ అనేది ఎక్స్ట్రా మార్క్స్ ఏమీ లేదు కదా. మ్యాథ్స్ ఎలా డిసైడ్ అవుతుంది ఎస్జీటీలో జాబ్ కోసం అని అనుకుంటున్నారు, బట్ ఇక్కడ మీ అందరికీ ఒకటి క్లారిఫై చేయాలి, సైన్స్ అనేది ఎవరైనా చదవగలరు. అంటే నేను సైన్స్ గురించి అని చెప్పట్లేదు, ఇప్పుడు చాలామంది బైహార్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, మ్యాక్సిమం సైన్స్ ఎవరైనా చదువుతారు. ఇక తెలుగుకి వచ్చేసరికి గ్రామర్ పార్ట్ కంటెంట్ పార్ట్ అనేది, గ్రామర్ అనేది కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు, కంటెంట్ అనేది చదివితే సరిపోతుంది. అక్కడ మనం ఏమీ ఎస్సేస్ రాయక్కర్లేదు, ఓన్లీ ఐడెంటిఫై చేయాలి 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది ఐడెంటిఫై చేయాలి. కాబట్టి సైన్స్ అనేది కూడా మనం ఏమీ ఎస్సేస్ రాయం కదా, మనం అంత ఏదో థీరీ పార్ట్ రాయడానికి ఓన్లీ మనకు వాడు ఇచ్చిన క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏది కరెక్ట్ అనేది మాత్రమే చూస్ చేయాలి. కాబట్టి సైన్స్ ఈజీగా చేయగలుగుతాం, తెలుగు ఈజీగా చేయగలుగుతాం, అండ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ కూడా చాలామంది గ్రామర్ కష్టం అని అనుకుంటారు. మీకు ఒకటి చెప్పాలి, గ్రామర్ పార్ట్ కూడా అక్కడ ఏంటంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది పెడితే మనకి యూసేజ్ బాగుంటుంది అనేది, అది సింపుల్ లాజిక్లో చేసినా సరే ఇంగ్లీష్ బాగానే ఉంటుంది. అండ్ మెథడాలజీ పార్ట్కి వచ్చేసరికి మెథడాలజీ బాగా ప్రాక్టీస్ చేసి నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అది ఈజీయే, అండ్ సైకాలజీ కూడా ఈజీయే. కానీ మ్యాథ్స్ అనేది మీకు ఆప్షన్స్ని టాలీ చేస్తే సరిపోదు, మీకు అక్కడ ఫార్ములాస్ రావాలి, కొన్ని ఉంటాయి. ఇప్పుడు 30లో మ్యాక్సిమం 2-3 బిట్స్కే ఆప్షన్స్ని బట్టి మనం క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతాం. బట్ మ్యాక్సిమం మ్యాథ్స్ అనేది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా స్కోర్ చేయగలుగుతారు, మిగతాయి అనేది చదివితే సరిపోతుంది. ఇది చదవడం కాదు, ఇక్కడ చదివితే అసలు 0 వస్తుంది మీకు మ్యాథ్స్. మ్యాథ్స్ అనేది రావాలంటే మీకు ప్రాక్టీస్ అలాట్ చేయాలి, అండ్ కంటెంట్ బాగా రావాలి మీకు, ఏదైనా ఫార్ములాస్ కానీ ఏదైనా సరే బాగా రావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది మ్యాథ్స్ మేము చేసేయగలం, మాకు అది ఈజీ అంటారు, కానీ అక్కడ మ్యాథ్స్ అనేది ఒక 2-3 పేజెస్ పట్టి అంత సమ్స్ చేయకూడదు, 2-3 మినిట్స్ పట్టే సమ్ కింద చేయకూడదు. జస్ట్ షార్ట్కట్లో 1 సింగిల్ లైన్లో చేసేసి 1 మినిట్లో చేయగలిగేలా రావాలి, ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇక్కడ టైం బేస్డ్ ఉంటుంది, 1 క్వశ్చన్కి 1 మినిట్ మాత్రమే టైం ఇస్తారు. సో ఏదైనా షార్ట్కట్లో ఫాస్ట్గా చేయగలిగేలా ఉండాలి. మ్యాథ్స్ అంటే నాకు వచ్చేసి మ్యాథ్స్ అంటే సరిపోతుంది, అక్కడ ఫాస్ట్గా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అండ్ స్కూల్ అసిస్టెంట్స్ అయితే మ్యాథ్సే తీసుకుంటే అక్కడ ఎక్కువ క్వశ్చన్స్ అనేది మ్యాథ్సే ఉంటాయి, కాబట్టి మీకు టైం అనేది అస్సలు సరిపోదు. కానీ ఎస్జీటీకి వచ్చేసరికి అన్నీ ఈక్వల్ షేరింగ్ ఉంటుంది, ఏదైనా 30 మార్క్స్ కాబట్టి ఏ సబ్జెక్ట్కైనా 30 మినిట్స్ ఇస్తారు. మిగతా వాటికి జస్ట్ ఐడెంటిఫై చేయడమే కాబట్టి సైన్స్ అయినా సైకాలజీ అయినా ఏదైనా మీకు 1 మినిట్ అనేది టైం తీసుకోదు, జస్ట్ ఒక 30 సెకండ్స్లో కూడా పెట్టేయగలరు ఈజీగా, మీరు చూడగానే కూడా పెట్టేయగలరు. సో మిగతా అవి మీరు ఎంత క్విక్గా చేస్తే మ్యాథ్స్కి మీకు అంత టైం మిగులుతుంది, ఎందుకంటే ఒక్కొక్క బిట్ 1 మినిట్ పట్టచ్చు, కొన్ని బిట్స్ ఏమిటంటే 3 మినిట్స్ 5 మినిట్స్ కూడా పట్టచ్చు. సో మిగతా సబ్జెక్ట్స్లో ఫాస్ట్గా చేసి టైం మిగిల్చుకుంటే మ్యాథ్స్లో మీరు అన్ని సమ్స్, కొంతమందికి అన్ని సమ్స్ వస్తాయి కానీ అక్కడ టైం మిగలదు. సో ఏం చేయాలంటే మిగతా సబ్జెక్ట్స్ని మ్యాక్సిమం లెస్ టైంలో కంప్లీట్ చేసి ఆ టైంని మ్యాథ్స్ చేయడానికి యూజ్ చేసుకుంటే మీకు అన్ని బిట్స్ కవర్ చేయగలిగి మ్యాథ్స్లో అన్ని బిట్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా టాపిక్ వచ్చేసరికి డిఎస్సికి మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏ క్లాస్ వరకు అనేది నేను ఆల్రెడీ చెప్పాను, అప్ టు 8th క్లాస్. మీకు బేసిక్స్ తెలియకపోతే ఫ్రమ్ 3rd క్లాస్ నుంచి వెళ్ళచ్చు, 3rd to 8th క్లాస్ బేసిక్స్ అనేసరికి ఏమవుతుందంటే కొంతమంది మల్టిప్లికేషన్ కూడా మర్చిపోతున్నారు, అండ్
మెయిన్గా వాళ్ళకి ఏంటంటే మ్యాథ్స్ అనేది అదేదో పెద్ద విషయం కింద ఉండి మ్యాథ్స్ అనే చిన్న సమ్ చూసినా సరే అదేదో లేదు మాకు రాదు అనే టైప్లో ఉంటున్నారు. అసలు అలా ఉండకండి. మీకు మీరంతగా మ్యాథ్స్కి చాలా రోజులు అయింది మ్యాథ్స్ సమ్స్ చేసి అనేసరికి థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి స్టార్ట్ చేయండి సమ్స్. వీటన్నిటికంటే ముందు ఏం చేయాలంటే సిలబస్ చూసుకోవాలి. సిలబస్ ఇదనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ సిలబస్ చూసుకుంటే ఇక్కడ చూస్తే మీరు మ్యాథమెటిక్స్ వచ్చేసి మార్క్స్ 30 ఇచ్చారు, కంటెంట్ వచ్చేసి 24, మెథడాలజీ వచ్చేసి 6. కంటెంట్ అనేసరికి సమ్స్ అడుగుతారు అండ్ మెథడాలజీకి వచ్చేసరికి తెలుసు కదా మ్యాథ్స్ గురించి దాని యొక్క హిస్టరీ రావచ్చు ఎలా చెప్పాలి అనే దాని మెథడ్స్ మీద అది ఉంటుంది. మనం కంటెంట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ టోటల్ 7 టాపిక్స్ ఇచ్చారు మ్యాథ్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టమ్, అంటే టైప్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఇలా ఉంటాయి కదా వాటికి సంబంధించి మీరు చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇంటిజర్స్ ఇలా ఉంది, మల్టిప్లికేషన్, డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ బేసిక్కే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే ఎల్సిఎం, జీసీడీ అంటే హెచ్సిఎఫ్ అని కూడా అంటారు, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పైథాగోరియన్ ట్రిప్లెట్స్, ఇవి కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలి. అండ్ సెకండ్ ది ఫ్రాక్షన్స్, థర్డ్ వచ్చేసి అర్థమెటిక్. అర్థమెటిక్ చాలా వరకు మ్యాక్సిమం బ్యాంక్ కోచింగ్స్ లేదా ఆర్ఆర్బి వీళ్ళకి అర్థమెటిక్ అనేది చాలా ఈజీ, ఎందుకంటే అందులో మెయిన్గా అడిగేదే అర్థమెటిక్ ఉంటుంది ఎక్కువగా. అండ్ ఫోర్త్ వచ్చేసి జామెట్రీ, ఇది చాలా ప్రాక్టీస్ చేయాలి అండ్ ఈజీ కూడా, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ఫిఫ్త్ది వచ్చేసి మెజర్మెంట్, సిక్స్త్ది డేటా అప్లికేషన్స్. డేటా అప్లికేషన్స్ అంటే ఏం కాదు స్టాటిస్టిక్స్ అంటారు. సెవెంత్ వచ్చేసి ఆల్జీబ్రా. మీరు ఫస్ట్ ఏం ప్రాక్టీస్ చేయాలనుకున్నా టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు సపోజ్ మీరు నెంబర్ సిస్టమ్ తీసుకుంటే ఫ్రమ్ థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయండి. ఫ్రమ్ 8th క్లాస్ నెంబర్ సిస్టమ్ మీద ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు సబ్ టాపిక్స్ ఆల్రెడీ ఇచ్చారు. సో దాని రిలేటెడ్గా మీరు ప్రతిదీ క్లాస్ వైజ్ వెళ్ళండి, ఎందుకంటే మ్యాథ్స్ అనేది ఇంటర్లింక్డ్. మీరు థర్డ్ క్లాస్లో నేర్చుకున్నది ఎడిషన్స్ ఉందంటే ఫోర్త్ క్లాస్లో ఎడిషన్స్లో కొంచెం అడ్వాన్స్డ్ అండ్ డివిజన్ ఎంటర్ అయింది అనుకోండి దాన్ని నెక్స్ట్ క్లాస్. అలా ప్రతిదీ క్లాస్ వైజ్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా టాపిక్ వైజ్ స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేయండి. మీరు థర్డ్ క్లాస్ నుంచి ప్రాక్టీస్ చేయండి, అప్ టు 8th క్లాస్ సరిపోతుంది. చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్లో. సో ప్రతీది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మీరు మొత్తం టెక్స్ట్ బుక్ని ఈజీగా కవర్ చేయగలుగుతారు. ప్రతీది టాపిక్ వైజ్ వెళ్ళండి. ఇక్కడ ఈజీది అనేసరికి ఫస్ట్ ఇది నెంబర్ సిస్టమ్ ఈజీ, ఫిఫ్త్ది మెజర్మెంట్. మెజర్మెంట్ ఎందుకు ఈజీ అంటున్నానంటే అంత ఫార్ములా బేస్డ్, పెరిమీటర్ అండ్ ఏరియా ఫార్ములాస్ ఉంటాయి కదా, ట్రయాంగిల్ది, క్వాడ్రిలేటరల్, పారలలోగ్రామ్, ఇలా టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. వాటికి సంబంధించి షేప్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి, సర్కిల్కి సంబంధించిన సర్కంఫరెన్స్ ఏరియా, ఇదంతా ఫార్ములా బేస్డ్. మీకు ఫార్ములాస్ వచ్చినాయి అంటే దాని ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. సో మెజర్మెంట్ అనేది అంతా ఫార్ములా బేస్డ్. మీరు మ్యాక్సిమం మెజర్మెంట్కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి, అన్నీ ఒక దిక్కుని రాసుకోండి. ప్రతి క్లాస్లోని ఉన్న ఫార్ములాస్ అన్నీ లైన్గా ఒక దిక్కుని రాసుకుంటే మీరు బై హార్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సిక్స్త్ వచ్చేసి డేటా అప్లికేషన్స్ అంటే స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ కూడా చాలా ఈజీ. మీకు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అవన్నీ ఉంటాయి కదా, అది కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. జస్ట్ ఒక చిన్న ఫార్ములా తేడా ఉంటుంది తప్ప మ్యాక్సిమం టేబుల్ అంతా ఒక సేమ్గానే ఉంటాయి అన్నిటికి. సో ఫస్ట్ నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేయండి, ఫిఫ్త్ మెజర్మెంట్ స్టార్ట్ చేయండి, సిక్స్త్ది స్టాటిస్టిక్స్ స్టార్ట్ చేయండి. అర్థమెటిక్ అనేది మీరు లాస్ట్లో పెట్టుకోండి. చాలామంది ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్కి వాటికి అయితే అర్థమెటిక్ మెయిన్ కానీ ఇక్కడికి వచ్చేసరికి మ్యాక్సిమం 2-3 బిట్స్ అడుగుతారంటే అర్థమెటిక్. అర్థమెటిక్ అంటే మీరు చాలామంది భయపడతారు. సో అర్థమెటిక్ అనేది ముందు నుంచి స్టార్ట్ చేయకండి, అది లాస్ట్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టమ్, మెజర్మెంట్, డేటా అప్లికేషన్స్ ఇలాంటివి తీసుకోండి. అండ్ ఆల్జీబ్రా కూడా ఈజీగా ఉంటుంది, ఓన్లీ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడమే కాబట్టి ఆల్జీబ్రా అనేది మెయిన్. మీకు ఆప్షన్స్ ఇస్తారు కదా, ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేయగలిగేది ఉంటుంది. నేను మ్యాక్సిమం కుదిరితే నెక్స్ట్ వీడియోస్లో మ్యాథ్స్ ఎలా చేయాలి అని ఈజీగా షార్ట్కట్గా ఎలా సాల్వ్ చేయగలగాలి సమ్స్ అనేది పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఫ్రాక్షన్స్ కూడా ఈజీయే. మెయిన్ అర్థమెటిక్ అనేది లాస్ట్లో పెట్టుకోండి. ఫస్ట్ నెంబర్ సిస్టమ్, మెజర్మెంట్, డేటా అప్లికేషన్స్, ఆల్జీబ్రా, ఫ్రాక్షన్స్, జామెట్రీ అండ్ లాస్ట్లో అర్థమెటిక్. ఇలా టాపిక్ వైజ్ ఫ్రమ్ థర్డ్ క్లాస్ టు 8th క్లాస్ ఏ టాపిక్ తీసుకున్నా టాపిక్ ఫినిష్ అయ్యాకనే నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి. ప్రతి సమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి.
మీకు ఏదైనా టాపిక్స్ మీద డౌట్ కానీ లేదా ఏదైనా టాపిక్ రాదు అని అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే దాని మీద వీడియోస్ చేసి మీకు మ్యాక్సిమం ఆ డౌట్ క్లియర్ అయ్యేలా ట్రై చేస్తాను. అండ్ ఇంకా ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసరికి మీకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి. అండ్ ఇంకా క్వశ్చన్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్పాను. అందులో ప్రతి మ్యాక్సిమం ఎస్జీటీకి వచ్చేసరికి లేదా స్కూల్ అసిస్టెంట్కి వచ్చేసరికి చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి మ్యాథ్స్కి సంబంధించి. మీరు స్కూల్ అసిస్టెంట్ అయితే కొంచెం 10th class వరకు ఉంటాయి కాబట్టి సో ఎస్జీటీ ప్రిపేర్ అయిపోయింది సరిపోతుంది. ఎస్జీటీ ఏపీటెట్ 2017ది, ఏపీటెట్ 2018ది అండ్ డిఎస్సిది. ఈ త్రీ ప్రస్తుతానికి ఈ త్రీ ఇంకా ప్రీవియస్ కూడా ఉన్నాయి, 2012 డిఎస్సి, 2010 డిఎస్సి ఇలా ఉన్నాయి కదా, 2015 డిఎస్సి. ఇవి కూడా ఇందులో మ్యాథ్స్ బిట్స్ ఎస్జీటీవి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ వచ్చేసరికి 10th level అండ్ ఇంటర్ లెవెల్ వరకు ఉంటాయి కాబట్టి మీరు మళ్ళీ మీరు హార్డ్గా ఉంటుంది లెవెల్ కూడా. సో ఎస్జీటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్లో మ్యాథ్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, టాపిక్ వైజ్ వెళ్ళండి. మెజర్మెంట్ అనేది ఫార్ములా బేస్డ్ అంతా కాబట్టి చాలా ఈజీ. మీకు ఫార్ములాస్ వస్తే ఆ చాప్టర్ అంతా వచ్చేసినట్టే. ఏ టాపిక్ సంబంధించి అడిగితే దానికి సంబంధించిన ఫార్ములా అప్లై చేస్తే సొల్యూషన్ వచ్చేస్తుంది. సో ఏది ప్రిపేర్ అయినా టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. మీరు కోచింగ్ తీసుకుంటున్నట్లయితే మీకు అక్కడ కోచింగ్ సెంటర్స్లోనే షార్ట్ కట్స్ అవి నేర్పిస్తారు. సో మీరు అంత భయపడక్కర్లేదు. మీకు ఎంతగా ఏం మరీ బేసిక్స్ కూడా మర్చిపోయాము అనుకుంటే ఇంట్లో 3rd class నుంచి స్టార్ట్ చేయండి. మీకు ప్రతిదీ ఆల్రెడీ మీరు అంతా చదివి వచ్చిందే కాబట్టి మీకు అంత హార్డ్గా ఉండదు. జస్ట్ మీరు టచ్ లేదంతే. ఇప్పటి వరకు మీరు 10th వరకు చదివి తర్వాత వేరే వేరే గ్రూప్స్ తీసుకోవడం వల్ల మ్యాథ్స్ అనేది హార్డ్గా ఫీల్ అవుతున్నారు. సో మళ్ళీ బ్యాక్ ఫ్రమ్ 3rd class నుంచి స్టార్ట్ చేయండి, ఈజీగా ఉంటుంది. మ్యాథ్స్ మీద ఎంత పట్టు సాధిస్తే మీకు ఎస్జీటీలో అంత జాబ్ కన్ఫర్మ్ అవ్వడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, సైన్స్ సోషల్ అనేవి అన్నీ తెలుగు అయినా సరే సైకాలజీ ఏదైనా సరే మ్యాక్సిమం కొంచెం ఎక్కువ చదవడంలో కాన్సన్ట్రేట్ చేస్తే సో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. బట్ మ్యాథ్స్ అనేది లాట్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి అండ్ కంటెంట్ రావాలి. మీకు మ్యాథ్స్ అనేది సబ్జెక్ట్ వస్తేనే మీరు మ్యాథ్స్లో సమ్స్ ఈజీగా చేయడానికి ఇది అవుతుంది. అండ్ ఫాస్ట్గా చేయాలి, ఎందుకంటే అక్కడ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి షార్ట్ కట్స్ ట్రై చేయాలి అండ్ ఫాస్ట్గా చేయడం కూడా చేయాలి. సో ఫాస్ట్గా చేయాలంటే ప్రాక్టీస్ ఎక్కువగా ఉండాలి. సో మళ్ళీ చెప్తున్నాను, టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. ఫ్రమ్ 3rd class నుంచి స్టార్ట్ చేయండి, 8th class వరకు సరిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా ఎడ్యుకేర్. Thank you.